యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే దాన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో అద్భుతమైన విషయాలు కోల్పోతాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మహాత్మా గాంధీ గారు భారతదేశానికి ఏం చేశారు, వారు చేసిన త్యాగమేంటి, వారు వారి జీవితంలో ఎంత సమయాన్ని దేశం కొరకు హెచ్చించారు, వారి జీవితంలో ఎంతవరకు దేశ ప్రజల కొరకు దేశం కొరకు త్యాగం చేశారో తెలుసుకోకపోతే భారతీయుడు చాలా నష్టపోయినట్టే. మరి ప్రపంచ ప్రజలు యేసునాథుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఆయన వచ్చిన వల్ల కలిగిన ప్రయోజనం ఏంటో తెలుసుకోకుండా ఉంటే జీవితంలో చాలా కోల్పోతాం. అది తెలుసుకున్న వారు చాలా గొప్ప ధన్యులవుతారు. ధనవంతులు కాకపోయినా ధన్యత పొందుకుంటాం. చాలామంది ధనవంతులు ఈ లోకంలో ఉన్నప్పటికీ వారికి దేవుని దృష్టిలో ధన్యత లేదు. దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా పిలువబడాలి. అటువంటి ధన్యత మనం పొందాలి అంటే తప్పనిసరిగా ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలిసి ఉండాలి. ఆయన అనేక పనుల కొరకు వచ్చినాడేమో అనుకుంటావు, కానీ ఆయన వచ్చిన పనిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే నష్టపోతున్నాం మనం. ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది యేసునాథుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని. ఏ ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈరోజు నువ్వు డేట్ చెప్తున్నావు, డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుతున్నావు అంటే తప్పనిసరిగా అది యేసయ్య పుట్టుక నుండే స్టార్ట్ అయింది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి అన్నప్పుడు 1966 1991 1982 1989 లేదా 2001 నీ డేట్ చెప్తున్నావు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఖచ్చితంగా యేసు పుట్టుక నుండే ఆ డేట్ స్టార్ట్ అయింది. అంటే ఈ ప్రపంచంలో ఒక బ్రిడ్జ్ కట్టినా, ఒక బిల్డింగ్ కట్టినా, ఒక ఏది కట్టినా అక్కడ డేట్ వేస్తున్నారు అంటే వారు ఏం ఒప్పుకుంటున్నారో తెలుసా? యేసు పుట్టింది నిజం, యేసు ఈ లోకానికి వచ్చింది నిజం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించింది నిజము అని చెప్తున్నారు. ఎలాగూ అంటే డేటుకు ఆధారము యేసు జన్మగా మారింది. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన రోజు నుండే అక్కడి నుండే కాలం రెండుగా విభజించబడి క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రెండుగా విభజించబడ్డాయి. ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా యేసు నమ్మని వారైనా వారు డేట్లు వేస్తున్నారంటే ఎవరిని ఒప్పుకుంటున్నారు? యేసయ్య జన్మ. ఇంకెవరికి ఆ ధన్యత రాలేదు, ఆ భాగ్యం రాలేదు. ఎందరో ఈ లోకంలో అవతార పురుషులు వచ్చారు వెళ్ళారు, కానీ ఎవరికి దొరకనటువంటి గొప్ప ధన్యత ఆయన కలిగి ఉన్నాడు. కారణము సమయము ఆయన చేతిలో ఉన్నది, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నది. ఆయన ప్రతి మనిషిని రక్షించుటకు సరైన సమయమందు సరైన స్థలానికి ప్రభువును ఈ లోకానికి పంపించాడు, ప్రతి మనిషి యొక్క జీవితంలో అద్భుతం చేయడానికి. దానికి గల కొన్ని కారణాలు మనం చూద్దాం. యెషయా 9:6 వచనంలో మనకు కనిపిస్తుంది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చినటువంటి కారణాలు ఏంటో. మన కొరకు శిశువు పుట్టెను, కుమారుడు మన కొరకు జన్మించాడు, ఆ కుమారుడు యొక్క భుజం మీద రాజ్యభారం ఉండును. ఇక్కడ మానవాళి మొత్తానికి దేవుడు మాట్లాడుతున్న మాట మీకోసం, అంటే మానవులైన మన కోసము శిశువు పుట్టెను. ఆయన తన కోసం కాదు మన కోసం వచ్చాడు. కుల మత భేదము లేకుండా అందరి కొరకు, స్త్రీ పురుషులు భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, ఆయన లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీ భారం తీసేయడానికి, నీ మనసులో భారం తీసేయడానికి, నీ గుండెల్లో భారం తీసివేయడానికి, నీ ఆత్మలో ఉన్న భారమును తొలగించడానికి వచ్చాడు. ఇంకా నువ్వు ఎందుకు భారం మోస్తున్నావు? ఇంకా ఎందుకు మనసులో భారం పెట్టుకుని కురిగిపోతున్నావు? ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, కారణం మనసులో బాధ తట్టుకోలేక అంటారు కొంతమంది. ఎందుకు చనిపోయారు ఆ వ్యక్తి? ఎందుకు బావిలో దూకారు? ఎందుకు ఆ ఉరేసుకుని చనిపోయాడు? ఎందుకు ఆ రైలు పట్టాల మీద పడ్డాడు? ఎందుకు ప్రాణాన్ని తీసుకున్నాడు అంటే మనసులో వేదన భరించలేక, గుండెల్లో భారం భరించలేక, కలిగిన అవమానాన్ని భరించలేక, వారు తెచ్చిన నిందలు భరించలేక వారు జీవితాన్ని ముగించారు, వారి కాలాన్ని ముగించుకున్నారు అన్నప్పుడు అది ఎంతో విచారకరం. వారికి ఒక రహస్యం తెలియలేదే అని నా గుండె బాధపడుతుంది. వారికి ఈ రహస్యం తెలుసుంటే తప్పనిసరిగా ఊరితాడు ఎక్కి ఉండేవారు కాదు, లేదంటే ఆ ఊరికో యొద్దకు వెళ్ళి ఉండేవారు కాదు, ఇంకా రైలు పట్టాల యొద్దకు ప్రాణం తీసుకోవడానికి ఏ వ్యక్తి కూడా పరిగెత్తడు. ఈ రహస్యం తెలిస్తే, ఈ రహస్యం తెలిసిన తర్వాత ఎవడు కూడా చావడానికి ఇష్టపడడు.
ప్రాణం పోయేదాకా బతుకుతారు యేసు కొరకే, యేసు కొరకే జీవిస్తారు. ఎందుకంటే నీకంటూ భారం మోసే ఒక ఆయన ఉన్నాడు. నీ భర్త, నీ భార్య, నీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా నీ భారం మోయకపోయినా నీ భారం మోస్తాను, నేను వచ్చిందే నీకోసం అంటున్నాడు. ఆయనతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఆయనతో నువ్వు కనెక్ట్ అయితే నీ జీవితం బ్రతికే మారిపోతుంది పిల్లరా. చాలామంది దేవునితో కనెక్ట్ కాక, ఆయన ఇచ్చే దీవెనలంటూ ఆశీర్వాదాలంటూ అర్థం కాక, ఇదొక మతం అనుకుంటూ చూస్తున్న వారు ఎంతోమంది మోసపోతున్నారు. యేసు ప్రభుని మతంగా చూస్తే, యేసుక్రీస్తు నమ్ముట, నువ్వు ఎన్నటికీ ఆయన ఇచ్చే దీవెనలను పొందుకోలేవు. ఇది మతము కాదు, ఇది మార్గం అని ప్రభు చెప్పాడు. యోహాను 14:6 నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఈరోజు భారం భరించలేక జీవితాలు ముగించుకుంటున్న వారందరూ గుర్తుంచుకోవాలి. పొలం పండకపోయినా, ఒకవేళ పిల్లలు సరిగా నీ మాట వినకపోయినా, భర్త పట్టించుకోకపోయినా, భార్య పట్టించుకోకపోయినా, దేవుని వైపు చూస్తూ ప్రార్థించుతూ ముందుకు వెళ్ళు. క్రీస్తు వైపు చూస్తూ ఉండు, కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, జీవితమే ధన్యంగా మార్చబడుతుంది. రెండవది ఆయన ఎందుకు వచ్చాడో చెప్తాను. ఆశ్చర్య కార్యాలు చేయడానికి. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరులు. ఏమండి, ఏసీ రోజులు యేసుప్రభు ఆశ్చర్యాలు చేయట్లేదండి? ఒకప్పుడు చేశాడండి, ఇప్పుడు చేయడండి. ఏసై ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13:8 యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజున యేసు ప్రభు దారిలో వెళ్తుంటే అందరూ ఆయన మీద పడ్డారు, ఒక్కడు మేలు పొందల, స్వస్థత పొందల. కానీ ఒక స్త్రీ మాత్రం వెళ్ళి ఆయన అంగీ వస్త్రాన్ని ముట్టింది, వెంటనే స్వస్థపడింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరు నన్ను తాకారంటే? పేతురు అన్నాడు తలగొట్టుకుంటూ, ప్రభువా ఏం చెప్పమంటావు? ఈ ఊరోళ్ళందరూ నిన్ను తాగుతూ ఉంటే ఎవరు నిన్ను తాకారంటావు? ఎలా చెప్పాలి ప్రభువా? అందరూ నిన్ను తాగుతున్నారు కదంటే. అప్పుడు ప్రభు అన్నాడు, ఒక వ్యక్తిలోకే నా ప్రభావం వెళ్ళింది, ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పండి. ఒక వ్యక్తిలోకి నాలో ఉన్న ప్రభావం బయలుదేరి ఆ వ్యక్తిలోకి వెళ్ళి బాగు చేసింది. అంటే పేతురు అడిగాడు, ప్రభు అయితే వీళ్ళందరిలోకి వెళ్ళలేదు నీ ప్రభావం, మిగిలిన వాళ్ళందరి హృదయంలోకి వెళ్ళలేదా ప్రభావం, ఒకళ్ళలోకి వెళ్ళిందా, ఒక మనుషులకు వెళ్ళిందా, కారణం ఏంటి ప్రభా అంటే, ప్రభు అన్నాడు, విశ్వాసం. ఏమండి, అందరిని తాకినప్పుడు, అందరూ బాగుపడినప్పుడు ఒకరు బాగుపడడం ఏంటండి? ఒకరు బాగుపడడం అంటే యేసు ప్రభు వారు విశ్వాసం ద్వారానే ప్రయాణం చేస్తాడు. విశ్వాసం. అందుకే కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి ఇంటికి వెళ్ళమన్నాడు. మార్కు 5:24-35 చదివితే, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళమంటాడు. మత్తయి 15:22-28 అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీ కుమార్తె బాగవుతుంది. ఇంటికి వెళ్ళమనగానే ఇంటికి వెళ్ళేసరికి కుమార్తె లేచి కూర్చుని ఆడుతుంది, నా కూతురును బాగు చేయదేవా, నా కుమార్తెను బాగు చేయమని ఏడ్చింది. అప్పుడు ఆమె విశ్వాసాన్ని చూసిన ప్రభు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అన్నాడు. యోబు గ్రంథం 5:9 10:9 యోబు గ్రంథంలోను, అలాగే కీర్తన 77:14 మత్తయి 9:36 మత్తయి 4:22-24 మత్తయి 15:30-32 లూకాసు 4:1-18 మార్కు 1:26-41 మహా అద్భుత కార్యములు. మార్కు 2:1-4 యోహాను 8:8 అద్భుతమైన కార్యాలే కాకుండా పాపులను కూడా రక్షించాడు, మహా ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, మనుషులు లెక్కింపలేని ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. యేసునాథుడు చేసిన ఆశ్చర్యకార్యాలు రాయాలంటే ఈ భూమి అంత పుస్తకము, సముద్రం అంత ఇంకైనా సరిపోదని రాయబడింది. అంత గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఎవరు రుజువుపరుచుకున్నాడు. 3వదిగా యేసయ్య వచ్చింది ఆలోచనకర్త. చక్కని ఆలోచనలు ఇస్తాడమ్మా, నీ జీవితానికి మంచి ఆలోచనలు ఇస్తాడు. జీవితం పాడైపోయిందని బాధపడుతూ కృంగిపోకు, మంచి ఆలోచనలు ఇచ్చి మళ్ళా నిలబెడతాడు దేవుడు. ఇప్పటికీ అంతా నష్టపోయాను, అయిందంతా అయిపోయిందంటే బాధపడకు, యేసు వైపు తిరిగి మొరపెట్టు, ఆయన పాదాలు ఎత్తుకురా, నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు. 4వదిగా బలవంతుడగు దేవుడు నీకు బలం ఇవ్వడానికి వచ్చాడు. తప్పక నీకు బలం ఇస్తాడు, శరీరానికి ఇస్తాడు, ఆత్మకి ఇస్తాడు, మనసుకి ఇస్తాడు, మంచి దృఢమైన మనసు నీకు ఇస్తాడు. ప్రార్థనల ముందుకు వెళ్ళి భయపడుతూ ఎవరేమనుకుంటారంటూ జీవించకు. దేవుడు నాది వైపు చూస్తున్నాడు, ఆయన నా కొరకు సమస్తం చేశాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆస్వాదిస్తాడని ఇదే ధైర్యంతో మనం జీవించాలి. ఎవరేమనుకుంటున్నారంటే కనీసం బొగ్గు కూడా తినలేము, అన్నం కూడా తినలేము, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారని జీవిస్తే మన జీవితం ముందుకు పోదు. ఎవరేమనుకుంటున్నా నా దేవుడేమనుకుంటున్నాడని బ్రతుకుతా అన్నవాడు చక్కగా బతకగలడు. 5వదిగా నిత్యుడగు తండ్రి ఎందుకు వచ్చాడట? నిత్యుడగు తండ్రిగా వచ్చాడు, నీకు తండ్రిగా ఉండడానికి, నిత్యము నీతో ఉండడానికి, నీ చేపట్టి నడిపించడానికి. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా నీ చేపట్టుకుని నడిపించి నిన్ను విడువడు, ఎడబాయుడు. యెషయా 41:10 యెషయా 43:1-4 జలముల్లో పడి వెళ్ళినను, దాటి వెళ్తున్నా, అవి నీ మీద పొంగి పొరలవు అంటాడు దేవుడు.
అగ్ని జ్వాలలో పడి నడిచినవి నిన్ను కాల్చచాలవు, ఎందుకంటే నేను తోడై ఉన్నాను. భయపడకము, యెహోషువ 1:9 భయపడవద్దు నా కుమారుడు కుమార్తె అంటాడు. ఆరవదిగా సమాధానకర్త. ఈ లోకంలో ఎందుకండి యేసుప్రభువారి దగ్గరికి వెళ్తారు అని ఒక ఆయన అడిగాడు. ఏం బ్రదర్ అన్నాను, యేసుప్రభువారి దగ్గర ఏం ఆయుధాలు లేవుగా. ఆహా, ఆయుధాలు ఉంటేనే వెళ్ళాలా? ఆయన దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా ఆయన దగ్గర మనుషులు ఎవ్వరికి లేనిది ఆయన దగ్గర ఉంది. ఏంటది? సమాధానం ఇస్తాడని, సమాధానానికి కర్త. మరొక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో 800 కోట్ల జనం ఉంటే అందులో ఎక్కువ శాతము యేసునాథుని ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారు. యేసయ్య దగ్గర ఏముందని? ఆయన దగ్గర ఆయుధాలు లేవు కొట్టడానికి, తిట్టడానికి, నిన్ను పడేయడానికి. ఆయన దగ్గర ప్రేమ ఉంది. ఎవరికి కావాలి ప్రేమ? మానవుడిగా పుట్టిన ప్రతి మనిషికి ప్రేమ కావాలి. యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మనుషులందరూ నీ తప్పు చూపించి కాకిలాగా పొడుస్తారు, కానీ యేసయ్య, నా కుమార్తె నా కుమారుడా, బాధపడకు, వారేమనుకున్నా, నేను నేను క్షమిస్తున్నాను, నేను నీకు పరలోకం ఇస్తాను రా. ఎందుకు ఊరికే వాళ్ళ వైపు తిరుగుతావు? వాళ్ళు కాకుల్లాగా పొడుస్తారు. నేను నీకు ప్రేమతో నేను క్షమించి నేను బాగు చేస్తాను. ఇక మీద పాపం చేయకు. నా దగ్గరకు వచ్చావు కదా, ఇక చాలు. పాపాలు ఏముంది? ఆనందం తెలిసిపోయింది కదా, ఇక వదిలే. ఆ మార్గం విడిచిపెట్టు. ఆ మందు తాగడం ఆపే, ఆ తిరగడం ఆపే. దానివల్ల నీ కాలేయం పాడైపోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, నీ కష్టాజీతం అన్యులు పాలైపోతుంది. నువ్వు కట్టాల్సిన ఇల్లు ఇంకొకటి కట్టుకుంటున్నాడు నువ్వు మందు తాగడం వల్ల. నీ పిల్లలకు కావాల్సిన పెళ్ళిళ్ళు మరొకరు నీ డబ్బుతో పెళ్ళిళ్ళు చేసేస్తున్నాడు వాడి పిల్లలకి, కారణం నువ్వు తాగిన మందు వల్ల. నువ్వు తాగమందు తాగడం ఆపే, తిరగడం ఆపే, వ్యభిచారం ఆపే, జారత్వం ఆపే, కైని ఆపే. అలాగనే ఆ పొగాకు తాగడం ఆపే. దానివల్ల నీ లోపల మంచి అవయవాలు, చక్కగా ఆడేటువంటి అవయవాలన్నీ బొగ్గుపట్టినట్టుగా తారులాగా మారిపోతున్నాయి. నీ లోపల నీ అవయవాలు పాడైపోవడం నీ అద్దం ముందు కనిపిస్తే ఒక్కరోజు కూడా తాగవు. అసలు సిగరెట్ పట్టుకునే పట్టుకో. నువ్వు తాగినప్పుడు నీ లోపల సిగరెట్ లోపలికి వెళ్ళి ఏం పాడు చేస్తుందో తెలిస్తే సిగరెట్ ఇసిరి పారేస్తావు. ఎందుకంటే మనం ఇక్కడ బ్లేడ్తో కట్ అయితే రక్తం వచ్చినప్పుడు అమ్మో నాకు కట్ అయిందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేస్తావు. బయట కట్ అయితే తట్టుకోలేవు. కావాలని కోసుకునేవాడు ఒక్కడు ఉండడు. ఈ బయట కట్ అయితేనే నువ్వు ఎంత బాధపడ్డావు. నువ్వు తాగినప్పుడంతా లోపల ఎంత కట్ అవుతుందో నీకు తెలుసా? లోపలంతా కట్ అయిపోతుంది. జీవితంలో అనేక విషయాలు కట్ అయిపోతున్నాయి లోపల అంతరంగం. కాబట్టి అవి చాలా విలువైన అవయవాలు. బయటైనా బాగు చేయగలవు, లోపలికి వెళ్ళి నువ్వు బాగు చేయలేవు. కాబట్టి మనసు మార్చుకుందాం, భక్తి కలిగి ఉందాం. నేను ఒక మాట చెప్తాను, గట్టిగా చెప్పండి. గుడిలోకి వెళ్ళే ముందు ఏం కడుక్కుని వెళ్తారు? భోంచేసే ముందు ఏం కడుక్కుంటాం? గుడిలోకి వెళ్ళే ముందు, పరలోకి వెళ్ళే ముందు ఏం కడుక్కోవాలి? మనస్సు, ఆత్మ, హృదయాన్ని కడుక్కోవాలి. చేతులు కాళ్ళు నీళ్లతో కడిగావు, ఆత్మలో ఉన్న పాపాన్ని దేనితో కడుగుతావు? నీ మనసులో మతిష్కంలో ఉన్న చెడు తలంపులో వచ్చిన పాపాన్ని దేనితో కడుగుతావు? ఒకసారి ఆలోచించావా? అలా కడుక్కోకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. నీళ్లతో కడగలేవు నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, పలరసాలతో కడగలేవు, పాలతో కడగలేవు, పాదరసంతో కడగలేవు. మరి దేంతో కడగాలి నీ ఆత్మను అంటే, ఏ పాపం మేరకని కన్యక గర్భవతిగా జన్మించి ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపం లేకుండా పరలోకం తీసుకుని వెళ్ళటకు ప్రతి మనిషి కొరకు శిలువలో రక్తం కార్చిన యేసు రక్తమే నీ ఆత్మను కడగగల. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కనుక యేసయ్య రక్తంలో కడగబడి మనం జీవితాం. ఏం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్తున్నటువంటి కామన్ సెన్స్ ఉన్న మనకి, భోంచేసేటప్పుడు చేతులు కడుక్కునే కామన్ సెన్స్ ఉన్న మనకి, పరలోకం వెళ్ళేటప్పుడు తప్పక మన ఆత్మను కడుక్కోవాలి అన్న కామన్ సెన్స్ లేకపోతే ఆ వ్యక్తి నష్టపోయినట్టే. పాపాన్ని కడుక్కోకుండా కన్ను మూసిన ప్రతి వ్యక్తిని పాతాళం లాగివేస్తుందని బైబుల్ చెప్తుంది. కనుక నువ్వు అట్టి స్థితిలోకి వెళ్ళొద్దు. నీ ఆత్మను పాతాళానికి పోగొట్టుకోవద్దు. యుగ యుగాలు నరకానికి పోకుండా మన ఆత్మలను కడుగుతానని పిలుస్తున్న ప్రభు యొక్క రక్తంలో కడగబడదాం. అందరికీ కోరుకుంటుంది పరలోకం వెళ్ళాలని. వెళ్ళలేవు, ఎవ్వడు వెళ్ళలేడు. ఇక్కడ కూర్చుని మా ఎవ్వరం కూడా వెళ్ళలేము. నేను కూడా ఇక్కడ ఎవ్వరు వెళ్ళలేము. వెళ్ళగలిగిన వాడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మరి ఆయన ఒక్కడే వెళ్ళిపోకుండా ఆయన ఏం చేశాడంటే, ఆయన నీకోసం నా కోసం ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి నేను ఒక్కడనే పరిశుద్ధంగా ఉన్నాను, ఒక్కడనే పరిశుద్ధంగా జీవించాను, పరిశుద్ధంగా జన్మించాను, కన్యక గర్భవతిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించాను, ఏ పాపం లేనివాడిగా. నేను ఒక్కడనే పరలోకం వెళ్ళిపోతే మానవులందరూ ఏమైపోతారు? వీళ్ళ ఆత్మలు రక్షించాలని పరలోక తండ్రి వీళ్ళందరి కొరకు ఏ పాపం ఎరగని నేను బలి అయిపోతాను. వారి చేతుల్లో పాపం ఉంటే నా చేతులు మేకులు కొట్టండి, వారి తలంపుల్లో పాపం ఉంటే నా తల మీద ముళ్ళు కిరీటం పెట్టి కొట్టండి, వారి శాపం తీసివేయాలి. వారు కూడా నాతో పాటు పరలోక రాజ్యం రావాలి. నేను ఒక్కడనే వెళ్తే ప్రయోజనం ఏంటి? మానవ జాతిని తీసుకువెళ్ళాలి పరలోక రాజ్యం. వీళ్ళలో ఏ నరుడు పాతాళానికి వెళ్ళకూడదు, ఏ వ్యక్తి నరకానికి వెళ్ళదు, ఏ తమ్ముడు, ఏ చెల్లి, ఏ పెద్దలు, మానవులుగా పుట్టిన ఏ మనిషి ఆత్మ మరణించినప్పుడు పాతాళానికి వెళ్ళడానికి వీల్లేదు. వారందరూ నాతో పాటు మోక్షానికి రావాలి అని చెప్పి మన కొరకు దారపూచాడండి ప్రాణాన్ని.
అది ఆ సత్యం నీకు తెలియకపోతే తెలుసుకో, తెలిసి ఉంటే ఆయన సత్య మార్గంలో జీవించు, జీవిస్తూ ఉంటే ఆయన ఆత్మతో నింపబడు, నింపబడి ఉంటే ఆత్మల పట్ల భారం కలిగి ఆత్మను రక్షించే వ్యక్తిగా మారిపోవాలి మనం. మరి ప్రార్థన చేసుకోబోయే ముందు ఈ ఆరు విషయాలు యేసయ్య నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు, అవి నా సొంతం కావాలి అన్న వారు మీ చేతిని పైకెత్తండి. కనుక గుండె మెచ్చే పెట్టుకుందాం, ఒక చేతిని ప్రభువు పెట్టుదాం, ప్రార్థన చేద్దాం. యేసునాథ నన్ను తాకండి. లార్డ్ జీసస్ టచ్ మై లైఫ్ లార్డ్. ప్రభు నా జీవితాన్ని తాకుము తండ్రి. థాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. నీ కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభు. థాంక్ యూ ఫర్ యువర్ మెర్సీ. నీ కనికరమును బట్టి నీకు స్తోత్రం. లార్డ్స్ పవర్ ఇస్ టచింగ్ యు. నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుని శక్తి నిన్ను తాకుతుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టచ్ యు అండ్ డెలివర్ యు. దేవుని ఆత్మ నిన్ను తాకి నీకు విడుదల ఇచ్చును. డెలివర్ యువర్ పీపుల్ మాస్టర్. నీ ప్రజలకు విడుదల దయచేయి. హీల్ యువర్ పీపుల్ మాస్టర్. నీ ప్రజలను స్వస్థపరచు ప్రభు. yes lord we give our heart to you. ప్రభు మా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం. ఎవరీ యంగ్ మ్యాన్ ప్రే. ప్రతి యవనస్తుడు ప్రార్థించాలి. యంగ్ సిస్టర్ ప్రే. యవన సహోదరి ప్రార్థించు. డోంట్ బి డిసీవ్డ్ బై ద వరల్డ్. లోకముతో మోసపోవద్దు. Look unto God. దేవుని వైపు చూడండి. Fix your eyes on Jesus. మీ కన్నులు యేసు వైపు చూడాలి. Lord forgive me. ప్రభువా నన్ను క్షమించుము అన్నది. Say the word Lord forgive me. అందరూ చెప్దాం ప్రభువా నన్ను క్షమించుము. Lift up your hand and say this word Lord Jesus wash me with your blood. చేతులు పైకెత్తి చెప్దాం ప్రభువా యేసు నీ రక్తములో నన్ను కడగండి అని అడుగుదాం. Wash me with your blood Lord. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగుము తండ్రి. Cleanse me God. దేవా నన్ను శుద్ధినిగా చేయుము. Cleanse me God. నన్ను శుద్ధినిగా చేయుము. My dear brother and sister as you're praying I see the power of God is touching you. ప్రియ సహోదరి సహోదరి మీరు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి మిమ్మల్ని తాకుతూ నేను చూస్తున్నాను. Presence of God is touching you. దేవుని సన్నిధి నిన్ను తాకుతూ ఉన్నది. Father touch your people. తండ్రి నీ ప్రజలను తాకుము. Father anoint your people. తండ్రి నీ ప్రజలను అభిషేకించుము. Deliver your people. నీ ప్రజలకు విడుదల దయచేయుము. Fill them with the power. నీ శక్తితో నింపుము. Let everyone experience the power of God. ప్రతి ఒక్కరూ దేవుని శక్తిని అనుభవించుదురుగాక. Receive the power of God. దేవుని శక్తిని పొందుకొనండి. Receive the anointing of God. దేవుని అభిషేకాన్ని పొందుకోండి. Everyone may experience the living God's power. ప్రతి ఒక్కరూ జీవముగల దేవుని శక్తిని అనుభవించుదురు గాక. లార్డ్ జీసస్ ప్రభువైన యేసు హావ్ మర్సీ ఆన్ యువర్ పీపుల్. నీ ప్రజలను కనికరించుము తండ్రి. లెట్ యువర్ బ్లడ్ మే ఫ్లో లైక్ ఎ రివర్ అపాన్ అవర్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ. మా ప్రాణాత్మ దేహములపైన నీ రక్తం ఒక నది వలె ప్రవహించును గాక. ఎవ్రీబడీ ఫాదర్ ప్రతి ఒక్కరిని తాకుము తండ్రి. ఎవ్రీవన్ మే బి ఫిల్డ్ విత్ ద హోలీ గాడ్. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. ఫిల్డ్ విత్ ద హోలీ గాడ్. పరిశుద్ధాత్మతో నింపుము తండ్రి. ఫిల్ దెం లార్డ్ మై గాడ్. నింపుము ప్రభువా. ఎవ్రీవన్ మస్ట్ బి హీల్డ్. ప్రతి ఒక్కరు స్వస్థపడుదురు గాక. ఎవ్రీవన్ రిసీవ్ పవర్. ప్రతి ఒక్కరు శక్తిని పొందుదురు. Everyone receive the touch of the living God. ప్రతి ఒక్కరు జీవముగల దేవుని శక్తితో తాకబడుదురు గాక. Yes my brother cry out. సహోదరుడు మొరపెట్టు. Young brother cry out. యవన తమ్ముడు నువ్వు మొరపెట్టు. Young daughter cry out. యవన సహోదరి ప్రార్థన చేయి. God is listening to your prayers. ప్రభు నీ ప్రార్థనలు వినుచున్నాడు. Say Lord give me wisdom. ప్రభు నీకు జ్ఞానమునిచ్చును. Give me knowledge Lord. ప్రభు నాకు జ్ఞానము దయచేయి. Continue praying. Continue praying. అందరూ ప్రార్థన చేస్తూ ప్రభువును అడుగుదాం. Father touch your people. తండ్రి నీ ప్రజలను తాకుము ప్రభు. Anoint your people my God. నీ ప్రజలను అభిషేకించుము తండ్రి. Yes many people are crying and praying. అనేకులు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. I know the power of God is here. దేవుని శక్తి మన మధ్యలో ఉన్నది. His presence is here. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. He is in the midst of us. ఆయన మన మధ్యలో ఉన్నారు. He will deliver us. ఆయన మనకు విడుదల ఇస్తారు. He will heal us. ఆయన స్వస్థపరుస్తారు. He will anoint us. ఆయన మనల్ని అభిషేకిస్తారు. He makes everything new. ఆయన సమస్తమును నూతనంగా మారుస్తారు. He makes everything new. సమస్తమును నూతనంగా మారుస్తున్నారు. Everybody cry out Lord make everything new in my life. అందరూ కూడా ప్రభువుకు మొరపెడుతూ అడుగుదాం నా జీవితంలో సమస్తమును నూతనంగా మార్చండి తండ్రి. Cry out Lord Jesus make everything new in Prabhu, Jesus name. ప్రభు యేసు నా జీవితంలో సమస్తాన్ని యేసు నామములో నూతనంగా మార్చండి. Yes Father Lord touch your people. ప్రభు అని ప్రజలను తాకుము తండ్రి. అని ప్రజల మీద కరికర బలముగా పంపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో మీ ఆత్మకు రక్షణ, మీ శరీరానికి స్వస్థత ఆరోగ్యము, మనసుకు శాంతి కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని చింత. రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి కలిసి ప్రభుని ఆరాధించి చూడండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చే వారికి ఆయన తప్పక పాపక్షమాపణ ఇస్తాడు. ఇంకా నా లైఫ్ మారాలి, మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలను ఉన్నా
ఆదివారం ఆరాధన చేయడానికి రండి. ఆశీర్వాదంలో అడుగు పెడతాను. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ప్రభు అని యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివారం ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకుని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధన స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, జీపీఎస్ కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధన సమయం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 8 గంటలకు, 3వ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 777-999-3453, 777-999-02-108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాలలో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగు స్థలం కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, పిఎన్టీ కాలనీ బస్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 777-999-3455. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393-11-7978. మరి యొక్క నంబరు 777-999-02-101, 777-999-02-102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 777-999-3456.